హెల్త్ న్యూస్ మీకోసం. ప్రాణాంతక కోవిడ్ను నిరోధించేందుకు ఇప్పటికే 2 డోసులు అందించిన దేశాలు 3వ డోసు బూస్టర్ టీకాను అందించడం మొదలుపెట్టాయి. ఓవైపు బూస్టర్ డోసుల అవసరం ఏ మేరకు ఉంటుందనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే 4వ డోసు ఇచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస బూస్టర్ డోసులతో రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి పద్ధతి ఆచరణీయం కాదని సూచిస్తున్నాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి బూస్టర్ డోసు ఇవ్వటం వల్ల ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశముంది. ముఖ్యంగా ఇలా వరుసగా ఇవ్వటం వల్ల ఒంట్లోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల ప్రజలు అలసిపోతారు. అందుకే ఈ పద్ధతికి బదులు బూస్టర్ డోసుల మధ్య గడువు అధికంగా ఉండేలా చూడాలి. ఇన్ఫ్లుయెంజా మాదిరిగా ప్రతి శీతాకాలం ముందు వీటిని ఇచ్చేలా వ్యూహాలు రచించుకోవాలని యూరోపియన్ యూనియన్ మెడికల్ ఏజెన్సీ పేర్కొంటోంది. బూస్టర్లను ఓసారి ఇవ్వచ్చు లేదా 2 సార్లు ఇవ్వచ్చు. అంతేకాని వరుసగా ఇచ్చుకుంటూ పోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కరోనాను ప్రస్తుత మహమ్మారి దశ నుంచి ఎండమిక్ దశకు మార్చడంపైనే వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. పూర్తి మోతాదులో వ్యాక్సిన్ను అందిస్తున్న దేశాలు కొత్త వేరియంట్ల ఉధృతితో బూస్టర్ డోసుపై దృష్టి పెడుతున్నాయి. బూస్టర్ డోసుల పంపిణీలో అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పలు దేశాలు దూసుకెళ్తున్నాయి. అదే క్రమంలో 2వ బూస్టర్ డోసు అంటే 4వ మోతాదును అందించడంలో ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. బ్రిటన్ కూడా 2వ బూస్టర్ డోసును అందించే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఒమిక్రాన్ విజృంభణతో కొన్ని నెలల వ్యవధిలోనే 2వ బూస్టర్ డోసును ఇచ్చేందుకు పలు దేశాలు సిద్దమవుతున్న సమయంలో యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థ వరుస బూస్టర్లు వద్దని, ఇమ్యూనిటీ దెబ్బతింటుందని హెచ్చరిస్తూ సూచనలు జారీ చేసింది.